मंत्री चंपई सोरेन राष्ट्र असेंबली शनिवार प्रवेश विश्वास तीर्मा गेलिंद सभा में प्रवेश विश्वास तीर्मा की अकूल में 47 व्यतिरेक 29 ओट्ल पड़ाई दी तो झारखंड सरकार मनगड़क अडंकू तरगपोया दी मुझे मुख्यमंत्री चंपई सोरेन राष्ट्र असेंबली विश्वास तीर्मा प्रवेश भू कुंभकोण केस अरेस्ट मजी मुख्यमंत्री हेमंत सोरेन प्रभुत्व विश्वास परीक्ष को हाजर 81 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై చర్చను ముఖ్యమంత్రి ప్రారంభిస్తూ దర్యాప్త సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం దర్యాప్త సంస్థలను దుర్వినియోగం చేస్తుంది. 2019లో హేమంత్ సోరెన్ కు ప్రజా తీర్పు లభించింది. అలాంటి ముఖ్యమంత్రిని భూ కుంభకోణం కేసులో అరెస్ట్ చేశారని చంపై సోరెన్ ఆవేదన వ్యక్తం చేశారు. జార్ఖండ్ చరిత్రలో గిరిజనులు ఎప్పుడు తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలని చూసినా ఆ నాయకత్వాన్ని అణచివేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. హేమంత్ సోరెన్ విషయంలో ఎలాంటి అన్యాయం జరిగిందో ఈరోజు యావద్దేశ ప్రజలు చూశారని మీరు ఏ గ్రామానికి వెళ్లి చూసినా ప్రతి ఇంట్లోనూ హేమంత్ సోరెన్ ప్రవేశపెట్టిన పథకాలు కనిపిస్తాయని సీఎం చంపై హేమంత్ను ప్రశంసలతో ముంచెత్తారు. ఇదిలా ఉండగా అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ప్రసంగిస్తుండగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు హేమంత్ సోరెన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రవర్తనపై గవర్నర్ సభ వెలుపల మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగాన్ని అధికార పార్టీనే సిద్ధం చేసిందని ఇప్పుడు వారే నినాదాలు చేస్తున్నారని ఆక్షేపించారు. కాగా తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని విశ్వాస పరీక్షలో గెలిచి తీరుతామని జేఏఎంఎం ప్రధాన కార్యదర్శి సుప్రియా భట్టాచార్య మీడియాకు తెలిపారు.